వెజిటబుల్ ఆ కార్ మోసుకొచ్చుంటే ఎప్పుడో వచ్చేవాడు. పెట్టావుగా ఐరన్ లకు, అందుకే ఆగిపోయింది. అన్నయ్య వదిన వచ్చారండి. రండి 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 అన్నయ్య. అక్క బావా. ఏ మావయ్య? ఏం బాగుపడితే బాగుందావా? ఎవరైనా ఈ బరువు దింపితే నేను బాగుంటాను. లేవు పర్వాలేదు వదిన, ఇవ్వు వదిన. ఎలా ఉన్నారు? బాగున్నావు? బాగున్నావు అక్క. ఏంటి నడుచుకుంటూ వస్తున్నారు? అంతా వీళ్ళ లక్కీకారు మహిమ దారిలో అయిపోయి నా నడువులు ఎరగొట్టింది. అవును వాసు ఏడి, వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయన్నాడు మామయ్య. వాడు ఏదో వంకతో తప్పించుకుంటున్నాడు. ఎక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నావు? వాళ్ళని లోపలికి రానిస్తావా లేదా? మర్చిపోయాను రండి. అవును ఆ డీల్ డీల్ బామ్ ఎక్కడ? మీ కార్ రిపేర్ అవడానికి 15 రోజులు పడుతుంది. ఎన్ని రోజులైనా పర్లేదు. మళ్ళీ ఆ ఊరు చేరే లోపల ఎన్ని సార్లు ట్రబుల్ ఇస్తుందో. అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఒరే నిన్ను చూసి ఎన్నాళ్ళైంది నాయనా. నేను వచ్చేసాను కదా, ఎందుకమ్మా కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కావురా? ఆనంద బాష్పాలు కదబామ్మా. చాలేరా నా ముద్దులు మనవడా. ఆ రోజు షూటింగ్ వచ్చినప్పుడు వారం తర్వాత వస్తానని చెప్పి వెళ్ళావుగా. ఇప్పుడు వచ్చాను కదా. బాగున్నావురా మనవడా? ఓ నెంబర్ వన్ లా ఉన్నా. అవును ఇదేంటి బామ్మ ఈ కలర్ ఎవరికి? ఇది ఇంట్లో అందరికి అలవాటైందిరా. ఓహోహో గ్లామర్ కుటుంబం, భలే భలే. అవును నువ్విప్పుడు ఎలాంటి సినిమా తీస్తున్నావురా? అమ్మా మొదలెట్టావా? మాట్లాడి ఉండక. ఏరా నీకు గుర్తుందా అమ్మ సినిమా విషయాలు మొదలు పెట్టిందంటే తెల్లారిపోతుంది. అంతా నా పెళ్ళంలాగా. ఏమండి కాస్త నోరు మూసుకుంటారా? నేను చెప్పింది నిజమే కదా సుశీల. నా కోపం వచ్చిందనుకో అంతే. నీ కూతురు మొగుణ్ణి కొట్టేసేలా ఉంది. అది కాసి నువ్వు రావడం మాకు చాలా సంతోషం. నాకు తెలుసు మావయ్య, బామ్మనే అత్తనే మిమ్మల్ని చూడాలనిపించి షూటింగ్ పోస్ట్ పోన్ చేసి వచ్చా. ఇలా మాట్లాడుతూనే ఉంటారా? కాఫీ తాగడానికి వస్తారా? రెడీ. కాశీ కాశీ ఇప్పుడు ఏం సినిమా తీస్తున్నావురా? ఇప్పుడు రంభా ఓర్వశి మేనకాని ఆడవాళ్ళంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చే సినిమా తీస్తున్నా. అది కాదురా, మీ తెలుగు సినిమాలు తీసేవాళ్ళకి ఏడుపు సినిమాలు తప్ప ఇంకే ఏ సినిమాలో తీయడం తెలియదేమిట్రా? కాశీ నా మాట విను, అనుభవం అర్ధరాత్రి లాంటి మసాలా సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారు. అయ్యో అలాంటి చిత్రాలను తీసినందుకే నన్ను అందరూ చెత్త దర్శకుడు అంటున్నారు. అంతేకాదు శ్రీరాముడి వేషం వేస్తే ఆ డైలాగుల్లో డబుల్ మీనింగ్ వెతుకుతున్నారు. అందుకే ఈసారి డిఫరెంట్ గా మహిళా ప్రేక్షకుల హృదయాలను కదిలించి కన్నీరు కార్చేలా సెంటిమెంట్ సినిమా తీస్తాను. నువ్వు చూస్తూ ఉండు. తీస్తావు సరే, చూసేది ఎవరు అంటే? అది కాదు కాశీ, నీ సినిమాలు కోడి పలావ లాంటివి, వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. అలా కాకుండా ఇప్పుడు ఉప్పు లేని పప్పు పెడతానంటే ఎలా? కాశీ వాళ్ళ సంగతి వదిలే, నా మట్టుకు నాకు నీ సినిమాలో సీన్లన్నా డైలాగులన్నా ఎంతో ఇష్టం. నాకే కాదు మీ తాతయ్య కూడా ఎంతో ఇష్టం. నువ్వు ఆ టైప్ సినిమాలే తీయి. బుర్ర తింటున్నావా? అల్లుడు ఇప్పుడేగా వచ్చింది, కనీసం కాఫీ కూడా తాగనివ్వా. అయ్యో నేనేం చేశానమ్మా? కాశీ ముసలి సినిమా సూచి మొదలెట్టిందంటే తెల్లారినట్టే నువ్వు పదా. అయ్యో నేనే వద్దన్నానా? నాకేం పని లేదనుకున్నావా? వెళ్ళవయ్యా మీ అత్తయ్య పిలుస్తుంది. అది కాదు బామ్మ. నువ్వు రావయ్యా. కాశీ నువ్వు రావయ్యా. అయ్యో అయ్యో అత్త, అసలు విషయం మాట్లాడమంటే వచ్చి సినిమా విషయాలు మాట్లాడుతున్నారే. అయ్యో అది కాదు అల్లుడు గారు, హీరోని పొల్లో వేసుకోవాలంటే దానికి లీడ్ సీన్ ఉండాలిగా. చూస్తూ ఉండండి, ఈ అన్నపూర్ణమ్మ స్కెచ్ వేసిందంటే డీలే. నువ్వు మమ్మల్ని అందరినీ మర్చిపోయావనుకున్నాను. నేనెలా మర్చిపోతాను అత్తయ్య. అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సీత ఎక్కడుంది కనిపించే? కాశీ సీత నీకు గుర్తుందా? అలా అంటావేంటి అత్తయ్య, నేను అనుభవం షూటింగ్ వచ్చినప్పుడు బావా బావా పన్నీరు భావన పెట్టుకు తన్నారని ఆట పట్టించేది. అది అప్పుడు మాట, అది ఇప్పుడు నీకు ఎదురుగా వచ్చి నిలబడినా నువ్వు గుర్తుపట్టలేవు. నేనేమన్నా దద్దమ్మనా? మన సీత ఎలా ఉన్నా సరే నేను గుర్తుపడతాను. అది ఏం కాదు గుర్తుపట్టలేవు అంటే? అంటే
నువ్వు దాన్ని గుర్తుపట్టడం అసాధ్యం. నాకు అసాధ్యమా? పందెం కడతావా? 100 రూపాయలు పందెం. ఏంటత్తయ్య, నీకు ఇంకా పందెలు కట్టే అలవాటు పోలేదా? సరే, సీత ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ఛాలెంజ్? ఛాలెంజ్. అవును, సీత మన ఇంటి చుట్టుపక్కలే ఉంది కదా. అది కనిపెట్టాల్సింది నువ్వు. ఓకే. ఇక్కడున్నావా సీత? నేను సీతను వెతుక్కుంటూ. పర్వాలేదు బాబు. అది కాదండి, నేను సీతను వెతుక్కుంటూ లోనకి వస్తే ఈలోగ చీర జారి జారిపోయిన చీర గురించి ఇప్పుడు ఎందుకులేండి. కాశీ గారు, ఇప్పుడెవరో మీకు తెలియదు కదూ, నా చెల్లెలు ప్రియాంక సిమ్రాన్లా ఉంది కదండి. చూడండి సార్, మీరేమైనా మా ప్రియాంకతో మాట్లాడాలనుకుంటే మీరు పర్సనల్ గా మాట్లాడ, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు రాలే పోదాం. స్వీట్గా మాట్లాడు. తప్పించుకుపోయాడా? ఎక్కడికి పోతాడు? ప్రియా, ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా వదలొద్దు, గట్టిగా పట్టుకో. అవును చెల్లి. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఏం చేసా? ఇంకేం చేయాలి? నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుని నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసినందుకు మీ ఇద్దరు కలిసి నా కూతురికి ఎసరు పెడుతున్నారా? ఏమి, సీతను కాశీకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి మేమంతా షష్టిపూర్తి నాటకం ఆడుతుంటే నువ్వు నీ మరదల్ని లైన్లో పెడుతున్నావా? చూడు, నువ్వు ఇలా చేస్తున్నావని ముసలిదానికి తెలిసిందో, నీ పీక పిసికేస్తుంది, జాగ్రత్త. గిల్లుకోనా నిన్ను మల్లె మొక్కై అల్లుకోనా, కోరికంత దాచుతున్న కన్ని గులాబీ తీటినంత నంచుకోన లేత జిలేబీ, నంగ నచి అత్త కూతుర్రా అరే బొంగోలు పొట్ల గిత్తరా, నంగ నచి అత్త కూతుర్రా బొంగోలు పొట్ల గిత్తరా, చూస్తే గొయ్యి అరు ఇంత చూస్తే నుయ్యి, అట్ట చూస్తే గొయ్యి ఇంత చూస్తే నుయ్యి, ఏమి చెయ్యను ఓహో.